నమస్తే. ఒడివడిగా 10th క్లాస్, ఆ తర్వాత ఇంటర్మీడియట్, ఆ తర్వాత ఏదో ఒక డిగ్రీ, ఆ తర్వాత ఏదో ఒక పీజీ, ఆ తర్వాత నిరుద్యోగం. ఇది భారతదేశంలో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ పరిస్థితి. పెద్ద పెద్ద చదువులు పేరుకే, ఉద్యోగాలు మాత్రం లేవు, అవకాశాలే లేవు. దీనికి ఒకటే ఒక్క పరిష్కారం ఏంటి అంటే నైపుణ్యాభివృద్ధి, స్కిల్ బేస్డ్ సెన్సెస్ అని ఈ మధ్య కొంతమంది రాజకీయ ప్రముఖులు మాట్లాడుతూ ఉన్నారంటే దాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో నైపుణ్యాభివృద్ధి మాత్రమే ఉపాధికి రక్ష అనే శీర్షికన ఎం వేణుగారు అందించినటువంటి ఒక సమాచారాన్ని మీకు చదివి వినిపిస్తాను. భారత్లో ప్రతిష్టాత్మక ఉన్నత విద్యా సంస్థలు అనగానే ముందుగా మనకు కనిపించేది ఐఐటీలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇవి గుర్తుకొస్తాయి. సాంకేతిక రంగంలో మేటి మానవ వనరులను తీర్చిదిద్దుకోవాలనే లక్ష్యంతో దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 23 ఐఐటీలను నెలకొల్పారు. సాధారణంగా ఐఐటీల్లో చదివిన వారికి మినిమం ఒక 15 నుంచి 20 లక్షల రూపాయల వరకు వార్షిక వేతనాలు వస్తాయని చెప్తారు. కొన్నిసార్లు 1-2 కోట్ల రూపాయల వరకు కూడా వచ్చిన దాఖలాలు ఉన్నట్లుగా కొన్ని కథనాల ద్వారా తెలుస్తోంది. అయితే సాంకేతికంగా వస్తున్నటువంటి మార్పులు, ప్రపంచ పరిణామాల మూలంగా ఐఐటీలలో ఏటా జరుగుతున్న ఈ క్యాంపస్ ఇంటర్వ్యూస్ అంటారు కదా, ప్రాంగణ నియామకాలు, వీటిల్లో చాలామందికి ఉద్యోగాలు లభించడం లేదు. దేశీయంగా అన్ని ఐఐటీల్లో కలిపి ఈ ఏడాది 21,500 మంది క్యాంపస్ ప్లేస్మెంట్లకు నమోదు చేసుకున్నారు. వారిలో దాదాపుగా 8,000 మందికి నిరాశే మిగిలింది. అంటే 2 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఈసారి ఉద్యోగాలు లభించని వారి సంఖ్య మరింతగా పెరిగింది. సహచట్టం కింద అందిన సమాచారం మేరకు కొన్ని వివరాలు తెలిసాయి. అవేంటంటే 9 పాత ఐఐటీల్లో ఈ ఏడాది 16,400 మంది విద్యార్థులు ప్రాంగణ నియామకాల కోసం నమోదు చేసుకున్నారు. వారిలో 6,000 మందికి, అంటే ఆల్మోస్ట్ ఆల్ 37%, ఇంకా ఉద్యోగాలు దొరకని స్థితి. 6,000 మందికి కొత్తగా ఏర్పాటైన 14 ఐఐటీల్లో 5,100 మంది కొలువుల కోసం నమోదు చేసుకుంటే 2,000 మంది ఉద్యోగాలకు ఎంపిక కాలేదు, ఆల్మోస్ట్ 40%. ప్రతిష్టాత్మక సంస్థల్లో చదివినా కొలువులు అందిరాకపోవడంతో విద్యార్థులు ఆవేదనలో కూరుకుపోతూ ఉన్నారు. ఈ క్రమంలో ఐఐటి యాజమాన్యాలు వాటి పాత విద్యార్థులను సంప్రదించి ఉద్యోగావకాశాలు, ఇంటర్న్షిప్ల విషయంలో సహకరించాలని కోరుతున్నట్లుగా కథనాలు వెలువడుతూ ఉన్నాయి. కోవిడ్ కాలంలో సాంకేతికత వినియోగం ఒక్కసారిగా ఊపందుకుంది. దాంతో కొలువులకు గిరాకీ అధికమై 2021-22లో ఆయా సంస్థలు విపరీతముగా నియామకాలు చేపట్టాయి. ఐరోపా దేశాల్లో ఆర్థిక అనిశ్చితి వల్ల అనంతర కాలంలో పరిస్థితి తారుమారైంది. అంకుర సంస్థలకు నిధుల ప్రవాహం నిలిచిపోయింది. ఫలితంగా సంస్థలు ఉద్యోగులను తగ్గించుకోవడం మొదలుపెట్టాయి. ఈ క్రమంలో విదేశీ టెక్ కంపెనీలు ప్రాంగణ నియామకాలకు ముందుకు రావడం లేదు. కృత్రిమ మేధ వల్ల కింది స్థాయి ప్రోగ్రామింగ్ ఉద్యోగాలు కనుమరుగవుతూ ఉన్నాయి. ChatGPT, రోబోటిక్స్ ఇటువంటివి కొలువులకు ఎసరు పెడుతున్నాయి. అందుకే ఐఐటీల విద్యార్థులకు ఉపాధి కష్టతరమవుతున్నట్లుగా నిపుణులు చెబుతూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఐఐటీలు విస్తృతముగా కంపెనీలను, నియామకాలను ఆహ్వానిస్తూ ఉన్నాయి. వాటిల్లో కొన్ని భారీ వేతనాలను అందించడానికి సిద్ధంగా లేనప్పటికీ, దాంతో చాలామంది విద్యార్థులు కొలువు కన్నా ఉన్నత విద్య వైపు ఆసక్తి చూపుతున్నట్లుగా ఐఐటీ వర్గాలు చెబుతూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఏటా కొత్తగా పట్టా పుచ్చుకొని దాదాపుగా 15 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉపాధి వేటలో పడుతూ ఉన్నారు. వీరిలో చాలామందికి ఉద్యోగానికి అవసరమైనటువంటి నైపుణ్యాలు ఉండటం లేదన్నది కాదనలేని సత్యం. జస్ట్ చదివేస్తున్నారు, పాస్ అయిపోతున్నారు అంతే. ఇటీవలి కాలంలో ప్రతి 2 ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో ఒకరు కొలువు అందిపుచ్చుకోలేకపోతున్నట్లుగా పరిశీలనలు చెబుతున్నాయి. అంటే 50% రోడ్ల మీదే పడుతున్నారు. చాలా ఇంజనీరింగ్ కళాశాలలు సరైన ప్రమాణాలే పాటించడం లేదు. వేలం వెరిగా విద్యార్థులు 1-2 కోర్సులకు ఎగబడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా మన సాంకేతిక చదువులను చట్టుబండలుగా మార్చేస్తూ ఉన్నాయి. ఉద్యోగాలకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గండి కొడుతోందని అంటున్నా ఆ విభాగంలో నిపుణులకు గిరాకీ పెరుగుతోంది. బిగ్ డేటా విశ్లేషణ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించి భారత్లో 50% నిపుణుల కొరత ఉన్నట్లుగా నాస్కామ్ చెబుతోంది. సో వీటిల్లో గనక మన యువతను తీర్చిదిద్దుకునేట్లుగా మార్చగలిగితే వారి భవిష్యత్తు బాగుంటుంది. భారత్ ఇంజనీర్లను తయారు చేస్తోంది, కానీ వారికి అవసరమైన ఉద్యోగాలను సృష్టించలేకపోతోందని
ఇప్పటికే పలువురు పెదవి విరుస్తూ ఉన్నారు. దేశీయంగా ఉపాధి రహిత వృద్ధి నెలకొంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీర్ఘకాలంలో ఇది పెను సమస్యలకు దారితీస్తుంది. ఈ దుస్థితిని తప్పించాలి అంటే భారత్లో తయారీ రంగాల్ని ప్రోత్సహించాలి, ఆధునిక సాంకేతికతల్లో విద్యార్థుల్ని సానబట్టాలి, వేలం వేరి చదువులను సంస్కరించాలి. ఆ మేరకు ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పాటుపడటం తక్షణ అవసరం. వీటితో పాటుగా పరీక్షల్ని పకడ్బందీగా నిర్వహించాలి. ఆదిలోనే హంసాబాద్ అన్నట్లుగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ లాంటి సంస్థలు పరీక్షల్ని కూడా సరిగ్గా నిర్వహించలేక పేపర్లు లీకేజీకి పాల్పడుతూ ఉండటం వల్ల ఇంకా విద్యార్థులు వారి భవిష్యత్తు పట్ల ఎలాంటి విస్మయకరమైనటువంటి స్థితిలో మునిగిపోతారో మనం వేరేగా చెప్పనక్కర్లేదు. ఇవన్నీ కూడా ఏ దేశానికైనా ఇటువంటి పరిస్థితులు దారుణమైనటువంటి దిశకు తీసుకువెళతాయి. క్రైమ్ రేట్ కూడా విపరీతంగా పెరిగిపోతుంది ఎక్కడైతే నిరుద్యోగం ప్రబలుతుందో. ఇది గుర్తుపెట్టుకోవాలి, ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచించాలి. ఈ సోకాళ్ళు పనికి మాలిన రాజకీయ నాయకులు అనేటట్లుగా ఈ కులగణనలు ఇలాంటివి కాకుండా స్కిల్ బేస్డ్ సెన్సెస్ లాంటివి భారతదేశంలో చేసి ముఖ్యంగా యువతకి ఆ యువతలో ఉన్నటువంటి నైపుణ్యాల్ని ఆధారంగా చేసుకొని ఉపాధి అవకాశాలని సృష్టించాలి. అప్పుడే ఈ దేశం భవిష్యత్తులో అనుకున్న లక్ష్యాలని చేరుకుంటుంది విత్ ద హెల్ప్ ఆఫ్ యూత్.